మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ప్రాపర్ ఫైర్ అయితే అంటుకోవడం జరిగింది ఇప్పుడు తాడి పైన హలో గైస్ నేను మీ సాయి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెన్ విత్ మైండ్స్ ఫ్రెండ్స్ మీరు నార్మల్గా ఎప్పుడైనా ఎక్కడన్నా చూసే ఉంటారు గ్లాస్ షాపులో ఫ్రెండ్స్ ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఉన్న గ్లాసెస్ని ప్రాపర్ వాళ్ళకి కావాల్సిన షేప్లో కట్ చేయడానికైతే ఫ్రెండ్స్ వాళ్ళైతే ప్రాపర్ టూల్స్ అంతే కాకుండా బ్లేడ్స్ అయితే ఫ్రెండ్స్ యూజ్ చేస్తూ ఉంటారన్నమాట వాటిని వాడి వాళ్ళైతే ఫ్రెండ్స్ ఎలాంటి షేప్లో ఆ గ్లాస్ని కట్ చేయాలనుకుంటారో అలాంటి షేప్లో అయితే ఫ్రెండ్స్ వాళ్ళు కట్ చేస్తూ ఉంటారు మీరు కూడా చూసే ఉండొచ్చు ఈరోజు ఫ్రెండ్స్ ఈ మన ఛానల్లో వేసే ఎక్స్పెరిమెంట్ లాగా మనం ఏం చేయబోతున్నాం అంటే ఫ్రెండ్స్ మన దగ్గర అయితే ఒక గ్లాస్ బాటల్ అయితే ఉందన్నమాట నేను దీంట్లో ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అయితే అనుకుంటున్నాను మనం పైనుంచి కనుక వేసినట్లయితే నార్మల్గా టూ త్రీ ఫ్లవర్సే వస్తాయి ఇందులో నేనైతే ఫ్రెండ్స్ దీన్ని మధ్యలోకి ప్రాపర్గా కట్ చేయాలనుకుంటున్నాను కానీ నా దగ్గర అయితే ఫ్రెండ్స్ ఎలాంటి టూల్స్ లేవన్నమాట ఒకవేళ రాయితో కనుక నేను పగలగొట్టినట్లయితే ఇదైతే ఫ్రెండ్స్ వంకర్ టింకర్గా పగిలిపోతుంది ఆ తర్వాత దీన్ని ఎలాంటి షోకేస్ అయితే మనం పెట్టలేమన్నమాట ఈరోజు ఫ్రెండ్స్ ఎలాంటి బ్లేడ్స్ యూజ్ చేయకుండా అంతేకాకుండా ఎలాంటి టూల్స్ యూజ్ చేయకుండా శుతిల్ దారం సహాయంతో కొద్ది అంత పెట్రోల్ సహాయంతో ఈ గ్లాస్నైతే ఫ్రెండ్స్ ఏదైతే బాటిల్ ఉందో దీన్ని ప్రాపర్ ఒక షేప్లో మన షో కేజ్లో పెట్టుకోవచ్చే విధంగా అయితే ఫ్రెండ్స్ దీని అయితే మనం ఈరోజు కట్ చేయబోతున్నాం అనమాట అవును ఫ్రెండ్స్ ఎలాంటి టూల్స్ లేకుండా ఎలాంటి బ్లేడ్స్ లేకుండా ఓన్లీ ఈ దారం సహాయంతో పెట్రోల్ సహాయంతో ఈ బాటిల్ ఏదైతే ఉందో దీని మధ్యలోకి ఫ్రెండ్స్ నార్మల్గా షోకేజ్లో పెట్టుకోవచ్చే విధంగా అయితే ఫ్రెండ్స్ దాన్ని అయితే మనం ఈరోజు కట్ చేయబోతున్నాను ఇంత ముందుకు ఫ్రెండ్స్ నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు ఇది ఈరోజు ఫ్రెండ్స్ అస్ ఎక్స్పెరిమెంట్ లాగా మన ఛానల్లో అయితే మనం కట్ చేయబోతున్నాము ప్రాపర్ షేప్లో వస్తుందా లేదా నాకు కూడా తెలియదు ఒకవేళ ఫ్రెండ్స్ ఈ ఎక్స్పెరిమెంట్ కోసం మీరు కూడా ఎగ్జైటింగ్గా ఉన్నట్లయితే ఫటాఫట్ కింద కనిపిస్తున్న లైక్ బటన్ అంతే అంతేకాకుండా ఫ్రెండ్స్ మన ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేయండి సో ఇంకెందుకు కాలేసం ఫ్రెండ్స్ లెట్ స్టార్ట్ అవర్ ఎక్స్పెరిమెంట్ ఫ్రెండ్స్ మన ఎక్స్పెరిమెంట్లో పాటు లాగా మనం ఈ దారాన్ని పెట్రోల్తో అయితే నానపాలి కాబట్టి మనం సపరేట్గా పెట్రోల్ ఏం తీసుకురాలేదు ఇప్పుడు ఈ బైక్లో ఉన్న పెట్రోల్ ఫ్రెండ్స్ మనమైతే యూజ్ చేసుకుందాం ఈ పెట్రోల్ కోసం అయితే నేను కింద ట్యాంక్ ఇప్పేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ మన దారాన్ని అయితే ప్రాపర్గా పెట్రోల్ అయితే నాన్పేసామన్నమాట ఆ తర్వాత ఫ్రెండ్స్ మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న ఈ గ్లాస్ బాటిల్ని ప్రాపర్గా కట్ చేయడం కోసం మనకి వరకు అయితే ఫ్రెండ్స్ ఈ బాటిల్ కావాలో మనం వరకు అయితే దీన్ని కట్ చేయాలనుకుంటున్నామో వరకు అయితే ప్రాపర్ స్థుల్ దారంతో దీన్ని కట్టేద్దాం ఆ తర్వాత ఫ్రెండ్స్ దానిపైన ఫైర్ అంటిచ్చేద్దాం అప్పుడు ఏం జరుగుతుందంటే ఫ్రెండ్స్ మన బాటల్ అనేది హీట్ ఎక్కువగా అయిపోయి మనం ఈ బాటల్ని వాటర్లో పెట్టగానే ఫ్రెండ్స్ మనం ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే మనం ఈ దారాన్ని కట్టామో ఎక్కడైతే మనం హీట్ చేసామో అయితే ఫ్రెండ్స్ ప్రాపర్గా కట్ అయిపోతుందనమాట సో ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనం అది దారాన్ని దీన్ని కట్టేసి స్టార్ట్ చేసేద్దాం చలో ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనం దీని అయితే ట్రై చేసేద్దాం మనకి ఇక్కడ వరకు కావాలి కాబట్టి నేను అక్కడ వరకు అయితే దీన్ని కట్టేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడవచ్చు నాకు ఇక్కడ వరకు అయితే బాటిల్ కావాలి కాబట్టి నేను ఏం చేశానంటే నాకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు అయితే నేను స్థిల్దారని ఇలా కట్టేసాను అన్నమాట ఇప్పుడు ఫ్రెండ్స్ దీనికైతే నేను ఫైర్ అంటిచ్చేస్తాను ఆ తర్వాత చూద్దాం ఏ విధంగా ఫైర్ వస్తుంది అంతేకాకుండా బాటిల్ హీట్ అయిన తర్వాత ఏ విధంగా ఇది కట్ అవుతుందని చెప్పేసి పెట్రోల్ సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఊళ్ళొచ్చి ప్రాపర్గా అయితే అంటుకుందనమాట మనకు గాలి రావడం వల్ల ఏమవుతుందంటే ఇది హీట్ అయితే కావడం లేదు ఫ్రెండ్స్ గాలి ఎక్కువ ఉండడం వల్ల మనం ఏదో సుత్తిల్ని నానిపామో అదైతే అంటుకోవడం లేదనమాట సో ఇప్పుడు నేను చేశానంటే స్పేర్ గ్లాసులో అయితే ఫ్రెండ్స్ కొద్దిగా పెట్రోల్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడు దీన్ని బాటిల్ పైన అయితే పోసేద్దాం తాడు పైన మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ నేను ప్రాపర్గా అయితే ఈ బాటల్ని అయితే నాన్పేసాను ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫైర్ అనేది దీనిపైన అంటించేద్దాం మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ప్రాపర్ ఫైర్ అయితే అంటుకోవడం జరిగింది ఇప్పుడు తాడ్ పైన సో మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ప్రాపర్గా హీట్ అయ్యేంత వరకు అయితే మీరు ఆగాలన్నమాట ఒకవేళ మీరు ట్రై చేయాలి అనుకుంటే ఫస్ట్ అయితే ట్రై చేయకండి ఒకవేళ మీరు ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ప్రాపర్ ప్రికాషన్స్ అయితే ఫ్రెండ్స్ చేయండి అండ్ చూడండి మేము బాటిల్ ప్రాపర్ హీట్ అయ్యేంత వరకు మీరైతే ఆగాలన్నమాట అప్పుడే మనం ఎగ్జాక్ట్లీ అయితే ఫ్రెండ్స్ ఆ బాటిల్ అనేది కట్ కావడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్రెండ్స్ ఈ బాటిల్ని అయితే వాటర్లో పెట్టేద్దాం సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు బాటిల్ అనేది కట్ అయింది కానీ ప్రాపర్గా అయితే కట్ కాలేదనమాట సో ఫ్రెండ్స్ మన ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్ కావడం జరిగింది గాన్ రాంగ్ అనమాట యాక్చువల్లీ ఏమైందంటే మనం ఇంత దొడ్డు దారం అయితే చుట్టేది కాకుండా ఒకే వరుస చుట్టేది ఉండే మనం మొత్తం టోటల్గా చూడడం వల్ల ఏమైందంటే బాటిల్ అనేది కరెక్ట్గా కట్ కాలేదన్నమాట ఒకవేళ ఫ్రెండ్స్ మీకు ఈ ఎక్స్పెరిమెంట్ నచ్చి మీరు మళ్ళీ చేయాలి అనుకుంటే మేము ఈ ఎక్స్పెరిమెంట్ కామెంట్లు అయితే మెన్షన్ చేయండి మీరు రెస్పాన్స్ కనుక బాగా వచ్చినట్లయితే మళ్ళొకసారి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేస్తాం అండ్ ఈ ఎక్స్పెరిమెంట్ అయితే ఫ్రెండ్స్ మనం ఇండోర్లో చేసేది ఉండే మనం అవుట్డోర్లో చేయడం వల్ల కూడా ఫ్రెండ్స్ ఈ ఎక్స్పెరిమెంట్ అనేది సక్సెస్ కాలేదన్నమాట ఎందుకంటే మనం ప్రాపర్ వాటర్తో ప్రాపర్ పెట్రోల్తో అయితే నార్మల్గా చేసేవాళ్ళం అన్నమాట బయట గాలి కూడా ఫ్రెండ్స్ ఎక్కువ రావడం వల్ల దీన్ని ఏదైతే ప్రెషర్ ఓన్లీ బాటిల్కి తగిలేదు ఉండేనో ఫ్రెండ్స్ ఆ ప్రెషర్ అయితే మొత్తం బాటిల్ కింది వరకు వచ్చిందన్నమాట దానివల్ల అయితే ఫ్రెండ్స్ మన ఎక్స్పెరిమెంట్ అయితే ఫెయిల్ కావడం జరిగింది ఎక్స్పెరిమెంట్ ఫ్రెండ్స్ మేమైతే ట్రై చేస్తూనే ఉంటాం సక్సెస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే మీ ఎంకరేజ్మెంట్ కనుక ఫ్రెండ్స్ బాగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి అయితే ఎక్స్పెరిమెంట్ ట్రై చేసి మీకు చూపిస్తాం సో ఫైనలీ ఫ్రెండ్స్ ఈ ఎక్స్పెరిమెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ ఫ్రెండ్స్ మీ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసేయండి మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన పాత ఎక్స్పెరిమెంట్ లేదా చూడనట్లయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ చెక్ అవుట్ అయితే చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ఫ్రెండ్స్ స్టే విత్ విత్స్ టేక్ కేర్ బాయ్ బాయ్